రాణి పద్మినీదేవి, నువ్విక్కడ కిందే ఉండిపోతే నాకు గౌతమ్ బాబుకి కావలసినంత ఏకాంత సమయం దొరుకుతుంది. ఇక ఏ కళ్ళు మమ్మల్ని పట్టుకోలేవు రాణి పద్మినీదేవి. లేదు, ఆయనని తన మాయలో పడకుండా చూసుకోవాలి. అంటే నేను ఇప్పుడు ఇక్కడే ఉండాలి, అత్తయ్య గారిని ఎలా అయినా అడిగి ఒప్పించాలి. ఏమని అడుగుతావు రాజమాతని? నువ్వెంత బ్రతిమాలినా నీ జాగ్రత్త కోసం రాజమాత ససేమీర ఒప్పుకోరు. కావాలంటే కాళ్ళ మీద పడైనా బ్రతిమాలుకుంటాను. నిజం నువ్వు చెప్పలేవు, చెప్పినా కనికరం చూపదు. రాజమాత అస్సలు నమ్మదు. అవును, అత్తయ్య గారు నమ్మరు, అందుకే ఆ రాణి గుట్టు బయట పెట్టాలి. అది నీ కలగానే మిగిలిపోతుంది. నా భర్త ప్రేమ నాకే దక్కాలి. నీకంటే ముందు గౌతమ్ నావాడు. ఇంకా ఆలస్యం చేయకూడదు. ఎప్పుడో ఆలస్యం అయిపోయింది. అత్తయ్య గారిని నేను ఇక్కడే ఉంటానని అడుగుతాను. అడిగి చూడు. మీరందరూ కేవలం పద్మినీదేవికి కావలసినవి మాత్రమే చూసుకోవాలి. పద్మినీదేవికి టైం ప్రకారం నేను చెప్పిన జ్యూసులు, ఆయుర్వేద మందులు అందాలి. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. ఏ చిన్న తప్పు జరిగినా క్షమించను. వెళ్ళండి. ఏంటి పద్మిని, అలా ఉన్నామేంటి? అది అత్తయ్య గారు నా రూమ్. నేనే మార్చమని రాణికి చెప్పాను. అది నేనే పైనుంటాను అత్తయ్య గారు. వద్దమ్మా, రోజు అన్ని మెట్లు ఎక్కి దిగడం మంచిది కాదు. ఏదైనా ప్రమాదం జరిగితే అందరం బాధపడాలి. కావాలంటే నేనే పైనుంటాను, కిందకి రానత్తయ్య గారు. ఉదయం సాయంత్రం రోజు అరగంట సేపు సూర్యరశ్మి తగలాలని రాజగురువులు చెప్పారు. పైన ఉంటే అది కుదరదు. అందులోనూ పైన గది కంటే కింద గది వాస్తు ప్రకారం మంచిది. అత్తయ్య, నేను ఏదైనా ఆలోచించే చేస్తాను, చేశాక ఆలోచించను. నేను చెప్తున్నాను కదా, నువ్విక్కడే ఉంటున్నావు. దేవి, ఒక ఐడియా వచ్చింది. లేదులే, అది వర్కౌట్ అయ్యేటట్లేదు. రాణిని ఇంట్లో నుండి పంపిస్తానని 2 గంటల నుండి కాలు కాలని పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నారు, కానీ ఒక్క ఉపాయమైనా చెప్పారా? ప్రతి విషయంలో మనకు అడ్డుపడుతుంది ఆ వీడియో. దాన్ని చేతుల్లో పెట్టుకుని తోలు బొమ్మలాటలో బొమ్మల్ని ఆడించినట్టు మనల్ని ఆడిస్తోంది. అందుకే కదా ఈ వీరేంద్రుడు సీరియస్ గా ఆలోచిస్తుంది. ఆలోచిస్తూనే ఉండండి, ఆ రాణి మన చేత తైతక్కలు ఆడిస్తూ ఉంటుంది. దేవి, నువ్వు ఉపాయం ఆలోచించి దాన్ని బయటికి పంపించండి అన్నావు. అదే అపాయం చేసైనా దాన్ని బయటికి పంపించండి చెప్పుంటే అప్పుడు ఉండేది. ఉపాయం అంటే ఈ బుర్రకి తడ్డానికి కాస్త టైం పట్టేది, గాని అదే అపాయం అని ఉంటే క్షణాల్లో చేసి పారాయను. అవునా, ఎలాగో సమర్ సెల్ఫ్ ఇవ్వండి. చిన్నప్పుడు నేను కుంగ్ఫు, కరాటే, ఈ మార్షల్ ఆర్ట్స్ అని బాగా నేర్చుకున్నాను. ఒక్కటే గుద్దు, నో 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 నో, ఆ గుద్దులో కూడా అరగుద్దు వేస్ట్ అయిపోతుంది విమలాదేవి. ఏంటి, ఏదో గుద్దు అరగుద్దు అంటను? గుద్దు కాదు రాణి, గుడ్డు. గుడ్డు రాత్రి భోజనంలో గుడ్డు కూరలో సగం గుడ్డు నాకు ఇవ్వు దేవి అని అడుగుతున్నాను, దేవి ఏమో నేను ఎవరు పొండి అంటుంది. అంతే అంతే కదా దేవి? అదేదో కరాటే నేర్చుకున్నాను అన్ను. అమ్మని మొత్తం వినేసిందా? నీకు అలా అనిపించిందా? కరాటే కాదు, కర్రా బిల్లాట. చిన్నప్పుడు నేను కర్రా బిల్లాట ఆడేవాడిని అని దేవితో చెప్తున్నాను అంతే. నిజమా? నిజం. నీ మీదొట్టు, దేవి మీదొట్టు, నువ్వేనా చెప్పు దేవి. అవునవును, మార్షల్ ఆర్ట్స్ అని ఏదో అన్నావు. మార్షల్ ఆర్ట్సా దేవి? ఇది విన్నావా, నేను గీత ఆర్ట్స్ అంటే మార్షల్ ఆర్ట్స్ అని రాణి గెలిపించిందంట. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేను మీ ఆవిడ్ని కాదు.
ఇంకోసారి నన్ను తలుచుకున్నా, ఇంటి నుంచి పంపించాలనే ఆలోచన వచ్చినా, అసలు నా ఊహే వచ్చినా మీ గుట్టు రట్టు చేస్తాను. చెప్పండి, నన్ను బయటకు పంపిస్తారా, మిమ్మల్ని బయట పెట్టమంటారా? చెప్పండి. వద్దు రాణి, నువ్వు చెప్పినట్టే వింటాం. అలా రా దారికి, నీ బతికి కూడా చెప్పు. ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషికి కూడా భయపడాల్సి వస్తుంది. రాణి చూస్తానే, నీ అంతు చూస్తా. మాటలో నా ముందు కాదు, దాని ముందు అనండి. దేవి, నువ్వు చేసిన పని వల్లనే పని మనిషికి కూడా భయపడాల్సి వస్తుంది.